అందరితో నాతోనే కాదు నన్ను కూడా బాబాయ్ బాబాయ్ చాలా గౌరవిస్తారు వాళ్ళ టీం అంతా అందరూను. అతను ఇప్పుడు యూత్ కి చాలా మంచి ఫాలో అయింది. అంతే చేస్తారు ఎందుకంటే ఇప్పుడు అతను యూత్ లో ఉన్నాడు, అమ్మాయిలు కూడా యూతే కదా, 100% తీసుకోవాలి కదా. తీసుకోకపోతే ఏముంది, రియల్ లైఫ్ లో వెరీ కూల్ గాయ్ నిజంగా చెప్పాలంటే అంత. అయితే మనం ఏంటంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అంటాం కాబట్టి అట్టా అట్టా మాటలు పట్టుకొని అది ఇది అంటాం, కానీ నిజానికి ఈజ్ ఏ నైస్ జెంటిల్మ్యాన్. సుధీర్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇంకేముంది, యూత్ ఐకాన్ అని చెప్పాను, యూత్ ఐకాన్, కలల రాకుమారుడు అని చెప్పొచ్చు. ఆయన పెళ్లి గురించి మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు? అందరూ మేమే కాదు, ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది. నాట్ ఓన్లీ మీ, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ ఎవరైతే జబర్దస్త్ చూస్తారో వాళ్ళందరూ కూడా సుడిగాల సుధీర్కి పెళ్లి ఎప్పుడు అవుతుంది అలా చూసేవాళ్ళలో నేను ఒక్కడిని. మరి పెళ్లి ప్రస్తావన తెస్తారా మీరు? అందరం చూస్తున్నారు, ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారు. ఒక మంచి సంబంధం వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది కదా. అంటే చెప్పలేం, ఏమవుద్దు కూడా చెప్పలేం కాబట్టి అబ్బాయికి మ్యారేజ్ నాకు తెలిసి తొందరలోనే జరుగుతుంది. మమ్మల్ని కూడా పిలుస్తారా? అయ్యో అందరు, అందరినీ పిలుస్తారు. పెళ్ళికి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిని, అభిమానులందరినీ పిలుస్తాం కదా. తెలుగుంటే ఆడపిల్లని చేసుకోవాలనుకుంటున్నాడా లేకపోతే? అది మరి అబ్బాయి ఇష్టం, ఎవరైనా తెలుగుంటే ఆడపిల్లనే చేసుకోవాలనుకుంటారు. లవర్ ఎవరైనా ఉన్నారా మనకు? నేను ఆ విషయాలు మనకు తెలియదు కదా. మనం ఉండొచ్చు, ఎవరికి ఉండరు, అందరికీ ఉంటారు. నీకు కూడా ఉంటారు బాయ్ లవ్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడా? నీకు బాయ్ ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉంటారు కదా, ఒక 100 మంది ఉంటారు, అందులో లవర్ ఒకళ్ళు ఉంటారు కదా. అందువల్ల ఏంటంటే అతన్ని అభిమానించే వాళ్ళు మామూలుగా ఉంటారు. నాకే ఫోన్లు వస్తుంటాయి, ఏంటి సుడిగాలి సుధీర్ గారి నెంబర్ ఇవ్వరండి, అలా ఇవ్వకూడదు నాన్న, ఈజ్ ఏ బిగ్ సెలబ్రిటీ అంటారు. లేదు సార్, ఓన్లీ చాటింగేనే, అన్నోన్ నెంబర్తో ఎవరు చాట్ చేయరు నాన్న అని చెప్తావు. అతనికి మామూలు ఫాలోవర్స్ లేరు అంత వాళ్ళకి. అదే ఇందాక చెప్పాను కదా, అదే నేను చెప్పాను కదా, అదిగో పులి అంటే ఇదిగో తోక అంటాం. మోరెవర్ ఇక్కడ ఏంటంటే ఇది గ్లామర్ ప్రపంచం, ఇక్కడ గ్లామర్ ఎంత ఉంటుందో రూమర్ ఎంత ఉంటుంది. అందువరకు మన కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి దాని గురించి ఏం ఉండదు. నేను మేమందరం ఆన్ ఫ్లోర్ వరకు ఆ స్కిట్ అయిపోయిన తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు, ఎవరి రూమ్లోకి వాళ్ళు, ఎవరి క్యారవాన్లోకి వాళ్ళు వెళ్ళిపోతుంటాం. ఎవరి మటుకు అక్కడే అంత మాట్లాడకూడదు, ఒక్క లంచ్ బ్రేక్లోనే ఒక అరగంట గంట, మిగతాదంతా ఆన్ స్క్రీన్ మాత్రమే వాళ్ళకి. అంతే అంతే ఓన్లీ ప్రేక్షకులు నవ్వించడానికి. అంతే 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 అంటే ఒక హై. ఇప్పుడు మన ఇద్దరు ఒక ఎపిసోడ్ చేసాము, ఆ ఎపిసోడ్ బాగా పేలింది, మంచి రేటింగ్ వచ్చింది, మంచి ఫాలోయింగ్ వచ్చింది, అప్పుడు మన మీద కదా ఎక్కువ చేస్తారు. అలా చేసింది ఆహనా పెళ్ళంట, సుడిగాలి సుధీర్ రేష్మ. చెప్పాలంటే ఆ ప్రోమో చూసి అందరూ నిజంగానే పెళ్ళేమో అన్నంత ఇదైపోయారు. అంతే కదా ఇప్పుడు కట్ దాన్నే కదా మరి అంత, అంటే ఆ ప్రోమో అంత బాగా కట్ చేసాను కదా అర్థం. అవును, ప్రతి సెలబ్రిటీ అంటే వాళ్ళ మీద అలాంటి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని తెలిసి అన్ని లక్షలు పెట్టి ఒక షో వాళ్ళ మీద రన్ చేయడం అంటే చిన్న విషయం కాదు కదా. అది చివరిలో ఒక డ్రీమ్ కింద తెలుస్తుంది. ఇప్పుడు నేనైనా సరే ఓ పెద్ద హీరోయిన్ ఊహించుకుంటే నాకు పెళ్ళి అయిపోయినట్టే కదా. కట్ చేసిన తర్వాత తెలుసా నేను నిద్రలో ఉరే లెగరా ఎంతసేపు అయింది పడుకోలేగా అంటే అప్పుడు అమ్మ నీకు ఇదంతా కలకన్నానా అన్న. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.